ప్రజల ఉద్యమాలకు మద్దతుగా నిలబడి ఇన్నేళ్లుగా ఎన్నో కష్ట నష్టాలకు ఊరుస్తూ పనిచేస్తున్నది. ఈ రోజున తెలంగాణ రాష్ట్ర మహాసభని జరుపుకోవడానికి ఏప్రిల్ 7-8 తేదీలలో హైదరాబాద్లో జరుపుకోవడానికి సంసిద్ధమవుతున్నది. పౌర హక్కుల సంఘం అవసరం రోజు రోజుకి ఎక్కువ అవుతున్నది అనిపిస్తున్నది. ప్రస్తుతం పరిస్థితులను చూస్తే అసలు ఎప్పుడైనా సమాజం, పౌర సమాజం ఆరోగ్యకరంగా ఉండడానికి, పౌరుల పట్ల ప్రభుత్వ పాలనా వ్యవస్థ మంచి సంప్రదాయాలతో కొనసాగడానికి పౌర హక్కుల సంఘాలు లాంటి సంఘాలు అవసరమవుతాయి. రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయమని, రాజ్యాంగం ఏ హక్కులనైతే ప్రజలకు ఇచ్చిందో ఆ హక్కులను ఉపయోగించుకోవడానికి, గౌరవకరంగా జీవించడానికి ప్రజలు చేసే ప్రతి ప్రయత్నంలోనూ ప్రజల పక్షాన్ని నిలబడడం పౌర హక్కుల సంఘం చేసేటువంటి పని. అంటే సామాజిక సమస్యలు ఎక్కువగా ఉండటం, ప్రతి సామాజిక సమస్య పైన స్పందించాల్సిన అంటే బాధితులైనటువంటి ప్రజలు స్పందించటం, దానికి ప్రతిఘటన ఉద్యమాలు నిర్మించుకోవటం ఏ రాజ్యంలోనైనా జరిగే పని. అది భారతదేశంలో తర్వాత స్వాతంత్ర్యానంతర భారతదేశంలో నిరంతరం జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో ప్రజలు ఉద్యమిస్తున్నప్పుడు ప్రజల ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా ఉండటం, ప్రభుత్వ ప్రయోజనాలకు భిన్నంగా ఉండటం వలన ప్రజల మీద అణిచివేత, ప్రజా ఉద్యమం మీద అణిచివేత నిరంతరం సాగుతుంది. ఈ అణిచివేత సాగుతున్నప్పుడు అణిచివేతను ప్రశ్నించడం అనేటువంటి పని పౌర హక్కుల సంఘం చేసే పని. అంటే ఉద్యమించడం ఒక హక్కు, ఉద్యమించే ప్రజల హక్కులను కాపాడటానికి మేధావులుగా, ఆలోచనాపరులుగా పౌరులు అంటే పౌర చైతన్యం కలిగినటువంటి సభ్యులు నిలబడటం ఇంకొక అంశం. అయితే ఈనాడు ఎన్ని ఉద్యమాలు, ఒక రకంగా చూస్తే ఉద్యమాలు ఉధృతంగా సాగుతున్న ఉద్యమాల యుగం మనది అని అంటాం మనం. ఈ ఉద్యమాల యుగం మనది అనటం లక్షణం అది మనం గర్వంగా చెప్పుకుంటున్నప్పటికీ ఆ గర్వంగా చెప్పుకోవడంలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అమలు చేయడంలో పొందుతున్న వైఫల్యం ఉన్నది. రెండవది, ఈ వైఫల్యాన్ని గుర్తిస్తూ ప్రజలు పొందుతున్నటువంటి చైతన్యానికి సంబంధించినటువంటి అంశం ఉన్నది. మనం ఆ చైతన్యం దృష్ట్యా దీనిని గర్వంగా చెప్పుకుంటాం, ఉద్యమాలను గర్వంగా చెప్పుకుంటాం, ఉద్యమాలను మనం సొంతం చేసుకుంటాం ప్రతి ప్రజా ఉద్యమాన్ని. అయితే అదే సమయంలో ప్రజా ఉద్యమాల ఎందుకు వస్తున్నాయి, ఈ ప్రజా ఉద్యమాల అవసరాలను ఏమిటి, ఆకాంక్షలు ఏమిటి, ఈ ఆకాంక్షలను నెరవేర్చమని మేధావులు, రచయితలు మొదలైనటువంటి వాడు నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ రోజున మనం దానిని చూస్తున్నాం. ఎందుకు సంక్షోభం, సమాజంలో ఎంత సంక్షోభం, ఒకప్పుడు చూస్తే పౌర హక్కుల సంఘాలు మనకు రెండే సమస్యలు ఆ రోజు ఉన్నాయి. ఒకటి, సమూలమైనటువంటి మార్పు సమాజంలో రావాలి, అందుకు సాయుధ వ్యవసాయ విప్లవం, నూతన వ్యవసాయ విప్లవం. నూతన వ్యవసాయ విప్లవంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళ మీద అణచిపోయింది. అప్పుడు పౌర హక్కుల సంఘం పుట్టింది. ఆ చరిత్ర నుంచి పుట్టి రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాల పట్ల నిలబడి ఎన్కౌంటర్లు మొదలైనటువంటి వాటి మీద ఫ్యాక్టరీ కమిటీ పోటీ పనిచేస్తుంది. అక్కడి నుంచి పౌర హక్కుల సంఘం సాధించిన ప్రస్థానం చాలా సుదీర్ఘమైంది. ప్రజాముద్యమాన్ని మద్దతు కేంద్ర ప్రజానికం కోసం పౌరాట సంఘం ఏర్పడింది.